హలో అందరికీ ఈ కథలోకి వెళ్తే బావా నన్ను సినిమాకు అన్నారు గుర్తుందా కచేరి నుండి వచ్చిన నన్ను వినిల చిన్న పిల్లల అడిగింది ఆమె అందమైన మోము చూస్తేనే నా అలసట అంతా పోయింది మరి నా మామూలు ఇస్తేనే సినిమాకు సరసమాడేను ఆమె సిగ్గుపడింది చేపోండి అంటూనే కౌగిట్లో వాలింది తమిళంలో మంచి హిట్ అయింది సూర్య సూపర్ యాక్షన్ చేశాడు హీరోయిన్ అయితే చాలా అందంగా ఉందట తొందరగా వెళ్దాం పదండి ప్లీజ్ గోముగా అడిగింది సూర్య ఆమె ఫేవరెట్ హీరో నాతో అతన్ని పోలుస్తూ సంబరపడుతూ ఉంటుంది అచ్చం నందినిలాగే ఓకే డార్లింగ్ నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రెడీగా ఉండు ఎంతైనా సూర్య సినిమా కథ కన్ను గీటుతూ అన్నాను ఆమె సన్నగా నవ్వింది వినిలా నా పంచ ప్రాణాలు నా జీవితానికి చుక్కని ఆరిపోతున్న నా జీవితానికి కొంత కాంతిని అందించిన దేవత అందుకే ఆమె ఇష్టాన్ని నేను ఇష్టంగా తీరుస్తాను థియేటర్ ముందు చాలా రష్ ఉంది టికెట్స్ దొరకవేమో అని వినెల భయపడింది ఆమె భయపడ్డట్టు టికెట్స్ దొరకలేదు ఆమెను నిరాశ పెట్టడం ఇష్టం లేక బ్లాక్లో టికెట్స్ సంపాదించాను హీరోయిన్ ఎవరంట వినిలను ఆరా తీశాను ఏమో కొత్త హీరోయిన్ పేరు గుర్తులేదు కానీ సూపర్గా ఉండే పోస్టర్ కానీ ట్రైలర్ కానీ చూడలేదా నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అడిగింది ఏమో నేను గమనించలేదు అంటూ ఆసక్తిగా స్క్రీన్ చూశాను నందిని శంకర్ నాకు బాగా పరిచయం ఉన్న పేరులా అనిపించింది ఒకవేళ ఆమె నా నందు కాదు కదా అని ఆతృతగా చూశాను అవును ఆమె నా నందినియే నా నందు నా మనసు గట్టిగా అరిచింది నా గుండె వేగంగా కొట్టుకుంటుంది నా కన్నులలో చిన్నటి చెమ్మ చేరింది నా పెదవులు అప్రత్యాయంగా ఆమె పేరుని పిలిచాయి ఆ పేరులో సగం తన పేరుకు పెట్టుకుంది అంటే నన్ను ఇంకా మర్చిపోలేదా ఆమె మనసులో నేనింకా సజీవంగా ఉన్నానా ఆమె చేసిన వాగ్దానం మర్చిపోలేదా ఇలా ఆమె ఆలోచనలు మదిలో ముసురుకోవడంతో నా అనుమతి లేకుండానే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి అవి కాలేజీ రోజులు జీవితం అందంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది ఒక చల్లటి సాయంత్రం ఫ్రెండ్స్ అందరం క్యాంపస్ గార్డెన్లో కూర్చున్నాం కుహు కుహుమని కోయిల రాగాలు తీస్తూ తనతో జతకూడమని ఆజ్ఞాపిస్తుంది ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఒక మధురమైన పాట పాడాను మొదటిసారి నా సొంతంగా అల్లిన పాట పాడాను నా పాట వింటున్న కొమ్మ మీద కోయిల తన రాగాన్ని నాతో జత చేసింది మరుసటి రోజు కాలేజీలో ఓ అందమైన అమ్మాయి పలకరించింది హాయ్ మీరు రవిశంకర్ కదూ ఆమె కన్నా ఆమె గొంతు ఇంకా అందంగా ఉంది అవును మరి మీరు అయోమయంగా అడిగాను అంత అందమైన అమ్మాయి నాతో మాట్లాడడం అదే మొదటిసారి నా పేరు నందిని జోసెఫ్ బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి తనని తాను పరిచయం చేస్తూ నిన్న మీరు పాడిన పాట అద్భుతం నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను మీరు చాలా బాగా పాడారు ఎక్కడ నేర్చుకున్నారు అంటూ తన రికార్డింగ్ చూపించింది అబ్బే అలాంటిదేం లేదండి అసలు నాకు మ్యూజిక్ రాదు ఏదో అప్పుడప్పుడు ఇలా పాడుతూ ఉంటా అంతే సిగ్గుపడుతూ చెప్పాను నిజంగానా ప్రాక్టీస్ లేకుండా ఎంత అద్భుతంగా పాడితే మరి క్లాసిక్స్ నడుచుకుంటే ఇంకెంత బాగా పాడేవారు ఎనీ వే నైస్ మీటింగ్ యూ అండ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆమె తాకిన చేతిని చూస్తూ నిల్చున్నాను ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి మీరు ఏమనుకోను అంటే చిన్న కాంప్లిమెంట్ మీరు అచ్చం హీరో సూర్యలా ఉన్నారు మీరిద్దరు కౌలలు అన్నా ఎవరైనా నమ్మిస్తారు అని నవ్వుతూ వెళ్ళిపోయింది అలా రోజు నన్ను చూడగానే నవ్వేది పలకరించేది నా నోట్స్ అడిగి తీసుకునేది నాతో పాడించుకునేది అలా మాకు తెలియకుండానే మా మధ్య ఇంకేదో బంధం వినవేసుకుంది ఏడాది గడిచే కొద్దీ మనసులో మాట బయట పెట్టేసుకున్నాం ఇంకో ఆరు నెలలు ప్రేమయాత్ర చేసుకొని అలసి సొలసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసాం పెద్దవాళ్లతో మా ప్రేమ గురించి మాట్లాడాలని అనుకున్నాం ఆమె క్రిస్టియన్ నేను హిందూ స్వతహాగా మా అమ్మ నాన్న చాలా పట్టింపులున్న వాళ్ళు ఆమెని కోడలిగా తెస్తే విషం తాగుతాం అని బెదిరించారు నందిని ఫాదర్ కూడా మా పెళ్ళికి రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో చేసేది లేక బయటకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి నిశ్చయానికి వచ్చాను ఒకప్పుడు నేను నెమ్మది మనిషిని కుటుంబం అంటే ఎంతో ప్రేమ అలాంటి నేనే లేచిపోవడం గురించి మాట్లాడాను అంటే నందిని ప్రేమ నన్నెంతగా మార్చిందో ఆమె లేని నా జీవితం వృధా అనిపించింది ఆమెను నేను వదులుకొని ఉండలేను అందుకే తర్వాత అయినా అమ్మ వాళ్లకు ఒప్పించవచ్చు నా నిర్ణయాన్ని నందినితో చెప్పా మొదట్లో ఆమె ఒప్పుకోలేదు తన తండ్రికి మోసం చేస్తే జీసస్ క్షమించడు అంది తను లేకపోతే తన తండ్రి బ్రతకడు అని వాదించింది చివరకు తన ప్రేమను చంపుకోలేక నాతో గోవా బయలుదేరింది ఊరు కాని ఊరు ఎక్కడుండాలో తెలియక ఒక హోటల్ రూమ్ తీసుకున్నాం నా స్తోమత కది పెద్దదే అయినా నందిని కోసం తీసుకున్నా ఆ రాత్రి ఆమె చాలా అందంగా ఉంది మౌనంగా ఉన్న ఆమెను కదిలించాలి అని మా పెళ్ళికి తెచ్చిన చీర ఆమెకిచ్చి ఒకసారి కట్టుకోమని అన్నాను కానీ నా దగ్గర బ్లౌజ్ లేదు ఆమె తల వంచి సిగ్గుపడుతూ చెప్పింది నో ప్రాబ్లం మనసులో మాట పెదవులు దాటింది ఆమె సిగ్గుపడుతూ నా చేతుల్లో నుంచి చీర లాక్కొని పోయింది సాయంకాలపు సూర్యుడు వెళ్ళిపోయిన ఆకాశం ముద్దమందారంలా ఎర్రగా ఉంది కిటికీలో నుంచి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంటే నింగిని తాకాలని ముచ్చట పడుతున్న అలలను చూసి నందిని నన్ను పోల్చుకున్నా మువ్వల సవ్వడి విని వెనక్కి తిరిగాను ఒక్కసారిగా నా కళ్ళ ముందు మెరిసిన మెరుపుతీగను చూసి అసలింత అందం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని సందేహం కలిగి ఆమెనే అలా చూస్తూ ఉండిపోయా గంధర్వ కన్నెలు మించిన అందం ఎటువంటి ఋషులు తపస్సునైనా భగ్నం నా నిచ్చలి సొగసు చూసి మైమరచి అలా బొమ్మలా ఉండిపోయాను థ్యాంక్స్ ఆమెను అలా చూస్తేనే చెప్పాను ఆమె హాయిగా నవ్వింది ఆ నవ్వు చాలు శవానికైనా ప్రాణం పోస్తుంది ఆమె వచ్చి నా కౌగిట్లో వాలిపోయింది నన్ను నేను సంభాలించుకున్నాను ఆమెకి దూరంగా జరిగాను ఆమె నన్ను అలా చూస్తూ ఉంది పెళ్ళికి ముందే వద్దునందు తల అటుగా తిప్పుకొని ఒక్క మాట కూడా బలుక్కొని చెప్పాను ఆమె ఏమర్థం చేసుకుందో కానీ నన్ను వెనుక నుండి వాటేసుకొని ఇప్పుడు మనకు పెళ్ళి కాలేదు అని ఎవరు అన్నారు ఎప్పుడైతే మన మనసులు కలిశాయో అప్పుడే మన పెళ్ళి అయ్యింది ఇప్పుడు కేవలం ఒక తంతు మాత్రమే ఆమె సమాధానం నన్ను నివ్వరపరిచింది చెలియ స్పర్శకు చలించని ముని ఎవడు నేను అంతే ఆ రాత్రి నిద్రపోలేదు అది మా శుభరాత్రి అయ్యింది రవికాంచని ఆ సొగసు ఈ రవికాంచగ తెలవారుతుండగా నిద్రపట్టేసింది అలసి సొలసిన నా దేహాన్ని సూర్యుని కిరణాలు ముల్లుగా తాగుతుండగా మెల్లగా కళ్ళు తెరిచాను ఆమె చంద్రవందాన్ని ఒకసారి వీక్షించాలని నిద్రమత్తులో ఆమె కోసం వెతికాను ఆమె లేదు నందు మెల్లగా పిలిచా బదులు లేదు నా మత్తు వదిలింది ఆమెకై గది మొత్తం వెతికాను ఆమె లేదు ఆమె నెంబర్ ట్రై చేశా స్విచ్డ్ ఆఫ్ అనే వస్తుంది రిసెప్షన్లో అడిగా ఒక లెటర్ ఇచ్చారు పరుగు పరుగున నా రూమ్కి వచ్చి ఆతృతరగా చదివాను నా మనసు కీడు శంకిస్తుంది డియర్ రవి ఈ ఉత్తరం చదివి నీ మనసు మొక్కలవుతుంది అని తెలుసు నన్ను తప్పుడు మనిషిగా ఊహించుకుంటావు అని తెలుసు కానీ ఒక కూతురుగా నేను నిర్వహించాల్సిన నా బాధ్యత నన్ను పనిచేయిస్తుంది నేను లేకుండా నువ్వు బ్రతకలేవని తెలుసు నేను నీతో లేచిపోతే మా నాన్న నాకు దక్కరని తెలుసు ప్రేమ పేరుతో నీకు దగ్గరయ్యింది నేనే నీ మనస్సులో కోటి ఆశలు రేపింది నేనే అందుకే నీకో తీపి జ్ఞాపకం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి అనుకున్నా నీలాంటి ప్రేమికుణ్ణి పొందడం నా అదృష్టం నన్ను నన్నుగా ప్రేమించేవారు ఉన్నారని తెలిపావు నా జీవితంలో ఈ రాత్రిని ఎన్నటికీ మర్చిపోను నా జీవితంలో నీ స్థానం ఎవరికి ఇవ్వను నేనెప్పుడు నందిని శంకర్నే ప్రామిస్ ప్రేమతో నీ నందు లెటర్ చదివి కుప్పకూలిపోయాను కళ్ళు తెరిచి సరికి రూమ్ బై ఎదురుగా ఉన్నాడు ఎనీ ప్రాబ్లం సార్ వినయంగా అడిగాడు నో ప్రాబ్లం యూ కెన్ లీవ్ నీరసంగా చెప్పాను ఆమె నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోలేదు ఇలా ఆలోచిస్తూ ఆమెకై వెతిక రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లో అన్ని చోట్ల పిచ్చివాడిలా వెతిక ఆమె ఇంటికి వెళ్ళాను తాళం వేసి ఉంది వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలియడంతో నా స్వప్న సాధాలు కూలిపోయాయి పిచ్చివాణిలా మారిపోయాను లోకం నన్ను ప్రేమ పిచ్చోనిగా జమ కట్టేసింది రోడ్డు మధ్యలో కూర్చొని ఒళ్ళు తెలియకుండా ఏడ్చేవాడిని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఎన్నో ఆత్మహత్య ప్రయత్నాలు చేశాను నేను ప్రేమించమని ఆమెను అడిగానా లేదే ఆమె వచ్చింది ప్రేమ నింపింది అన్యాయంగా వదిలి వెళ్ళింది ప్రేమించే అప్పుడు వాళ్ళ నాన్న గుర్తుకురాలేదా ఇప్పుడు పరువు ప్రతిష్టన ఆమెను ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా కావట్లేదు నాకు ముచ్చమటలు అట్టేశాయి నో అలా జరగడానికి వీల్లేదు ఆమె నన్ను ఒంటరిని చేసి వెళ్ళలేదు ప్రేమ అంటే ప్రేమలోని మాధుర్యాన్ని చూపించి ఇలా పిచ్చివన్నీ చేసి వెళ్ళలేదు నందిని నా ప్రాణం ఆమె కోసం నా కుటుంబాన్ని వదిలే వచ్చాను ఆమె అందాన్ని నేనెన్నడూ మోహించలేదు ఆమె సాంగత్యం కోరుకున్న నా ఆత్మను నా పేరును ఆఖరికి నా శరీరాన్ని పంచుకున్న నా జీవన సౌదం ఆమె లేని జీవితం చంద్రుడు లేని రేయి వంటిది ఆమె నా ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంది కామదాహాన్ని తీర్చుకోవడం ప్రేమ అని భ్రమించి తన తండ్రిని ఎదిరించే ధైర్యం లేక మా ప్రేమ ప్రేమది కానీ నేను తన ప్రేమకై పిచ్చివాడిని అయ్యాను తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నా తాగి తాగి ఒళ్ళు గుళ్ళు చేసుకున్నా అటువంటి సమయంలోనే నా మరదలు వినిల నా జీవితంలో ఒక దేవతల వచ్చింది నా అర్ధాంగిలా మారి నా జీవితాన్ని చక్కదిద్దేందుకు పూనుకొని నన్ను మామూలు మనిషిగా మార్చింది ఆమె జ్ఞాపకాల్ని నా మనసులో నుంచి పెలికించింది నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది అమావాస్య నిండిన నా జీవితంలో కొత్త వెలుగును నింపి నిండు పున్నమి తెచ్చింది కాలకానిధి విలువైన బ్రతుకును కన్నీటి దారలతో చేయకుండా నన్ను సంగీత విద్వాంసు చేసి సంఘంలో గౌరవం తెచ్చిపెట్టింది ఆమె గుర్తుకు వచ్చిందా మౌనంగా బయటకు వస్తున్న నన్ను వినిల నా భుజం మీద వాలుతూ అడిగింది నీకెలా తెలిసింది ఆమె పరిశీలన శక్తిని ఆశ్చర్యపోతూ నా ప్రశ్నతో సమాధానం ఇచ్చాను ఇంటర్వ్యూలో కూడా స్క్రీన్నే చూస్తూ ఉన్నారుగా చిరుకోపంతో ఉంది సిల్వర్ స్క్రీన్ మీద ఆమెను చూసేసరికి గతం గుర్తుకు వచ్చింది ఆమె రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ చెప్పాను ఆమె చాలా అందంగా ఉంది అచ్చం బునికర్ బొమ్మల నిర్మలమైన నవ్వుతో చెప్పింది పరిమళం లేని రాతి పువ్వు మనస్సులో మౌనంగా అనుకుంటూ బినిలను మరింతగా దగ్గరగా తీసుకుంటూ ముందుకు నడిచాను సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్